అసలు ఈ ఈ రిజర్వేషన్స్ అనేది ఎక్కడ వచ్చింది నేను మొట్టమొదటిసారిగా నన్ను అపార్థం చేసుకోవద్దు మా వైఎస్ఆర్సీపీ మానిఫెస్టో ఏదైతే ఉందో రిజర్వేషన్స్ కు సంబంధించి ఇందులో ఆరో అంశం 1 2 3 4 5 కాపుల సంక్షేమం కాపుల సంక్షేమంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాట్లు గుజ్జార్లు పటేళ్లు మన రాష్ట్రంలో కాపు సోదరులు వీరంతా రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్న పరిస్థితి మనందరికీ గుర్తునే ఉంటుంది సరే ఇదంతా చదవను ఇది కాకుండా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమ రాశా అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిందే ఇది తెలిసిన వారు కూడా టీడీపీ తన ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీల్లో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చింది మనందరిలో లేని విషయంలో మనం ప్రభుత్వం చేస్తామని చెప్పగలం కానీ అంతకు మించి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తే అది ప్రజల్ని మభ్యపెట్టే చర్య అవుతుంది ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే మొదటి నుంచి మేము చెబుతున్నట్టుగా బీసీ హక్కులకు భంగం కలగకుండా వారి ప్రయోజనాలకు నష్టం కలగకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది బీసీ వర్గాలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ గాని కల్పించినట్లయితే దానికి మా సపోర్ట్ ఉంటుంది ఇది జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అయితే ఈ లోపు రిజర్వేషన్స్ రాజకీయ పరిస్థితులు మారి టోటల్ గా కేంద్రం మొత్తం పవన్ కళ్యాణ్ లాంటి చేతులు 2014 లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాగా వస్తే అది బంగారం లాంటి అవకాశం కాపులకి నిజంగా ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏదైతే కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక బీజేపీ తో మొదట ఎన్డీఏ మోడీ గారు కూడా అంత ఆశ లేదు మొదటిసారి గెలుస్తామని మీరు ముగ్గురు కలిసి చెప్పినప్పుడు కాపుల రిజర్వేషన్ మీరు ముగ్గురు కలిసి బీజేపీ తెలుగుదేశం జనసేన కలిపి జనసేన డైరెక్టర్ పోటీ చేయపోయిన కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కాపు రిజర్వేషన్ పెట్టి 9th షెడ్యూల్ లో పెట్టాలంటే అది ఖచ్చితంగా కార్యరూపం దాల్చేది బంగారం లాంటి అవకాశం చంద్రబాబు నాయుడు రీజనల్ పార్టీలో పెట్టుకున్నాడు రీజనల్ పార్టీలో పెడితే మన మన పరిధిలో లేనటువంటి హామీని అది ఎలా సాధ్యం ఇది నేను మనస్ఫూర్తిగా మా సొంత కాపు సోదరులైనటువంటి తమ్ముల్ని చెల్లెమ్మల్ని మనసు పెట్టి చదువుకోవాలని ఆలోచించమని చెబుతున్నా రాష్ట్ర పరిధిలో లేనటువంటి ఈ రిజర్వేషన్ అంశాన్ని మళ్ళా పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో ఏం పెట్టాడో కూడా మీకు చదివి వినిపిస్తా వాళ్ళ రాజకీయ గురువు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో పవన్ కళ్యాణ్ రాజకీయ గురువు ఆయనలాగా డబుల్ స్టాండర్డ్స్ తోటి దొరికి దొరకకుండా అబద్ధంగా అభద్రవతా భావంతోటి ఏ రకంగా చెప్పాడు జగన్ గారు ఎలా డెలిబరేట్ గా చెప్పాడు ఈ రిజర్వేషన్స్ లేట్ అవుతున్నాయి అని చెప్పి ఆయన ఇంకా ఏం చెప్పాడు మా మేనిఫెస్టోలో జగన్ గారు సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5 సంవత్సరాల్లో 5000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి 5 సంవత్సరాల్లో కేవలం 1340 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలో వచ్చాక కాపులకు కాపు కార్పొరేషన్ సంవత్సరానికి 2000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలు 10000 కోట్లు ఇస్తాం ఇది మా మేనిఫెస్టోలో పెట్టిన హామీ రిజర్వేషన్స్ గురించి నేను చెప్పింది రిజర్వేషన్స్ కు వ్యతిరేకమన్న ఖచ్చితంగా సహకరిస్తాం ఎలా బీసీల వర్గాలకి ప్రయోజనం దెబ్బతినకుండా ఏదైతే కేంద్రం పరిధిలో ఉన్నటువంటిది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసి ఇస్తామంటే వీఆర్ వెల్కమింగ్ వీఆర్ ఆల్సో సపోర్టింగ్ దట్ కాపు రిజర్వేషన్ ఫ్యాక్టర్ బిహాఫ్ ఆఫ్ జగన్ గారి లీడర్షిప్ వైఎస్ఆర్సీపీ పార్టీ దిస్ ఈజ్ ద వైఎస్ఆర్సీపీ స్టాండర్డ్ ఎప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో జగన్ గారు ఎలక్షన్ ప్రచారంలో ప్రకటించి మేనిఫెస్టోలో పెట్టిన అంశం అయితే ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన మేనిఫెస్టోలో పెట్టింది కూడా మీరు చూడాలి ముఖ్యంగా సామాన్య ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ని ఫెయిల్ అయిన సినిమా అయినా మూడు సార్లు చూసి దాన్ని సక్సెస్ చేస్తాము పెద్ద రిమ్యునరేషన్ తీసుకున్నాడు మన మా సినిమా హీరో ఇంకా 4 సినిమాల్లో నటించే విధంగా మళ్ళా పెట్టినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు నష్టపోకుండా పిచ్చి ప్రేమతోటి ఎవరైతే పవన్ కళ్యాణ్ నేను సైకో ఫ్యాన్స్ అన్న పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాళ్ళంతా నా తమ్ముళ్ళు లెక్క అన్నలని అనగానే అన్నలు జ్ఞానవంతులు బాగానే ఉన్నారు వీళ్ళు చదువుకున్న ఆవేశంగా ఉండేవాళ్ళకి మా సొంత తమ్ముళ్ళకి చెప్తున్నా వీళ్ళకి ఎవరికైతే ఉందో మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ ఎంత మోసపూరితంగా కాపు రిజర్వేషన్ గురించి రాశాడో చూడండి ఎంత అపరిపక్వతగా ఎంత ఇమ్మెచ్యూర్ గా రాశాడు జనసేన మేనిఫెస్టోలో రాజ్యాంగం యొక్క పత్రికా సోదరులు కూడా వినాలి మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి రాజ్యాంగం యొక్క ఇది జనసేన మేనిఫెస్టో జనసేన మేనిఫెస్టోలో 18వ పేజీలో 81వ అంశం రాజ్యాంగం యొక్క
తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారం కాపు రిజర్వేషన్ల రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు ఏమండి కాపు రిజర్వేషన్లకి చర్యలు ఏం తీసుకుంటాడా ప్రయత్నం చేస్తాడా ఏది ఉట్టికేగలగరు లేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు ఈయన అసలు ఈయన ఒక సీటు కూడా గెలవలే ఇక్కడ 175కి అంటే నేను అవమానకరంగా మాట్లాడట్లా 175కి 175 గెలిచినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిలాగా హీరోయిక్గా అన్ని వర్గాల మద్దతుతోటి మెజార్టీ కాపు వర్గాలతో 151 గెలిచిన రిజర్వేషన్లు మనం ఇక్కడ చేయలేం నువ్వే చెప్పావు నీ మేనిఫెస్టోలోని రాజ్యాంగం యొక్క 9th షెడ్యూల్ ప్రకారం చర్యలేంది అదంతా భూతపదాలు లాగుండి దాని 9th షెడ్యూల్ ప్రకారం కాదు అందులో ఈ అంశాన్ని చేర్చాలి